అంగే పెదనాన్ని పావు గాటేసిందిరా హాస్పిటల్ తీసుకెళ్ళాలి మరి మా ఊర్లో బంగారు నాటి మొత్తం చదువుకొని ఆసుపత్రి తీసుకొస్తున్నారు ఏ మంత్రం గారి దగ్గర మంత్రం కట్టించారు మీరు పావు నర్సీ దగ్గరికి వెళ్ళారా ఆయన ఎవరు మన ఊర్లో ఎప్పటి నుంచో అంటున్నాం మంత్రం గారా మన ఊళ్ళో ఇంకా మంత్రం గారు ఉన్నారా ఏవరా కొత్తగా లేదు బాబాయ్ ఇంటికి ఏ పాము కట్టేసింది కాలకూడ సార్ ఎవరు బాబాయ్ కాలకూడసర్పని చెప్పింది ఇది సాధారణ గడ్డి పాము ఇది చూడు బాబాయ్ ఇది కాలకూడ సర్పం కాదు ఇది గడ్డి పాము దీని విషయం ఉండదు ఆ పరా పిల్లకి ఇంకా నీకేం తెలుసురా మా పావు నర్సి చెప్పారు ఆయనకన్నా ఎక్కువ తెలుసా నీకు అదే బాబాయ్ పావు నర్సి మిమ్మల్ని మూర్ఖులు చేశారు మీకు ఆ విషయం అర్థం కావట్లేదు మేం కాదురా మూర్ఖులు మీరురా మూర్ఖులు ఆయన గురించి మీకేం తెలుసురా కాదు బాబాయ్ విషయం లేని పావునికి నయం చేస్తున్నట్టు మీ ముందు నటించి మీ దగ్గర డబ్బులు గుంజి ఉంటాడు విషయం లేని పావుకి నయం చేయడం ఏంట్రా నాగపావం తెలుసా నాగపావం అది కాటేస్తుంటే మా కళ్ళ ముందు లేపు నుంచొని అలా చేశాడు రా అవన్నీ విషయం విషమున్న పావులని చెప్పి మీకు అబద్ధం మీకు అబద్ధం ఆడి మిమ్మల్ని పైకి కట్టాడు విషయం లేని పావం ఏంట్రా పావు అంటేనే విషయం రా ప్రతి పావుకి విషయం ఉంటదిరా పావు కలిసి ఎవరన్నా చచ్చిపోతారు కాదు బాబాయ్ కొన్ని పావులకే విషయం ఉంటది ఎక్కువ పావుల వరకు విషయం ఉండదు ఆడే చెప్పాడు కదరా పాము అంటే ప్రతి పాముకి విషయం ఉండిద్దిరా పాము కరవడం వల్లే కదరా మా రంగయ్య చచ్చిపోయింది అయినా మంత్రంతో విషయం ఎట్లా ఆగిద్దనుకున్నారు బాబే ఏంటి మంత్రంతో విషయం ఎట్లా ఆగద్దు అనుకున్నారు బాబే గురే ఆయన మా కళ్ళ ముందు ఎంతో మందిని లేపారా అందుకని ఆయన దగ్గర తీసుకెళ్ళాం మా రంగయ్యని ఏదో ఒకసారి పొరపాటున తప్పు జరిగి మా రంగయ్య చనిపోయాడని ఆయన తప్పు పడతావా కాదు బాబాయ్ ఆయన విషయం లేని పాములకి నయం చేసేట నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు విషయం లేని పాములు నీకెలా తెలుసురా కాదు బాబాయ్ మా ప్రొఫెసర్లు వీటి మీద రీసెర్చ్ చేస్తున్నారు ఏ పాములో విషయం ఉంటుందో ఏ పాములో విషయం ఉంటుందో వాళ్ళకి తెలుసు వాళ్ళు కావాలని మీకు చెప్తారు ఒరే మేము పాముల మీద రీసెర్చ్ చేస్తున్నారా ఏ పాము ఎట చంపాలో ఏ పాము ఎక్కడ ఉంటుందో మాకు మొత్తం తెలుసురా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు బాబాయ్ అరే మీతో మాట మాకు ఎందుకులే కానీ వెళ్ళిపోండిరా పాదం మీరు కేటాయిస్తే చాలు బాబాయ్ పావుల గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి పావుల గురించి మా తెలియదు ఏంట్రా అసలు పోతల సమయం మా సమయం లేదు అంతేకాకుండా రంగయ్య చచ్చిపోయాడు ఎన్నో పనులు ఉన్నాయి మాకు మీరు పోండి మీరు మమ్మల్ని మూర్ఖులు అక్కటారు బాబాయ్ కానీ ఇంకో రోజు మీరు ఆ పరిస్థితిలో ఉండొచ్చు మీకు అప్పుడు తెలిసింది మాకేం కాదులేరా మీరు పోండి మాకు అసలు చాలా పనులు ఉన్నాయి కొంచెం సమయం బాబాయ్ మాకేం అవసరం లేదులేరా మీరు పోండి మీరు మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మనం వీళ్ళకి నిరూపించాల్సిందే పద మన ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్దాం